మండే అవకాశం కూడా ఉంటుంది. కంటిలో పడిన అనుభూతి చెందుట, కంటిలో దుమ్ము పడినప్పుడు మనకు ఏదో రకమైన బాధగా అనిపించినప్పుడు, మనకు కంటిలో దుమ్ము గాని ధూళి గాని పడినప్పుడు దాన్ని కన్నును నలపకూడదు. ఏదైనా వాటర్ తీసుకొని ఆ వాటర్ లోని కన్ను ఫ్రెష్ చేసుకోవాలి. ఫ్రెష్ నీళ్లతోటి కళ్ళను శుభ్రం చేసుకోవాలి. స్టై లోపల నుండి మందుపాటి చీము కంటి ఉపరితలంపై వ్యాప్తి చెందడం వలన చూపు కూడా అస్పష్టంగా ఉండవచ్చు. కంటిలోని చీము పట్టడం వలన కానీ కంటిలో కురుపు అలాంటివి ఉన్నప్పుడు కన్ను చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనురెప్పల అంచున ఒక ముద్ద మొటిమ వంటిది ఉండటం, చాలా మందికి కనురెప్ప పైన ఇక్కడ కంటి పైన కురుపు లాంటిది వస్తుంది. ఎరుపు మరియు వాపు నొప్పి గల చర్మము, కంటిలోని నొప్పిగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ కురుపు నొప్పిగా ఉన్నప్పుడు కనురెప్ప కూడా రెడ్డుగా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కనురెప్పలు మరియు వెంట్రుకలపై మందుపాటి ఉత్కరము డిశ్చార్జి ఉండవచ్చును. అంటే కనురెప్పపై కురుపు ఉన్నప్పుడు, అది నొప్పికరంగా ఉన్నప్పుడు కంటిలోని నీరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. స్ట్రైక్ చికిత్స, ఒక రోజు అనేక సార్లు తరచుగా వెచ్చని పొడి చాలా వేడిగా లేని కంప్రెషన్, ఇది అత్యంత సాంప్రదాయిక చికిత్స. తీవ్రమైన మంట, చాలా కంటిలో కురుపు ఉన్నప్పుడు అది చీముగా మారినప్పుడు కన్ను కూడా చాలా విపరీతమైన నొప్పిగా మారుతుంది. కనురెప్పలు మరియు వెంట్రుకలు శుభ్రం ఉంచడం నివారణకు అత్యంత ప్రభావితమైన పద్ధతి. కనురెప్పలను మనం ఇదివరకు చెప్పుకున్నాము, కనురెప్పలను కూడా మనము శుభ్రము చేసుకోవాలి. కనురెప్పల పైన మనకు ఇక్కడ ముడతలు వస్తాయి కనుక వాటిని రెండు వేళ్లతోటి మనం స్నానం చేసేటప్పుడు ఆ రెండు వేళ్లతోటి సోపు కూడా మనము కంటి దగ్గర రుద్దాలి, శుభ్రం చేసుకోవాలి. మరాలకి మీకు డీటెయిల్గా చెప్తారు. ఇంకా మనకున్న పనులు మెయిన్ మీకైతే తెలుసుగా, మనకు దేని మీద రివ్యూ ఉంటుంది, ఏఎస్సీ రిజిస్ట్రేషన్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్రిమినైజేషన్, దీని మీద బాగా ఫోకస్ చేయండి.